హలో అండి, నమస్తే. ఇప్పటివరకు మీరు అందరూ కూడా రామాయణం అంటే ఎన్టీ రామారావు గారు నటించిన రామాయణాన్ని మనం రామాయణంగా చూస్తున్నాం, అలాగే ఈరోజు వచ్చిన ఆదిపురుషుని మనం రామాయణంగా చూస్తున్నాం. అయితే ఈ రెండు సినిమాలతో పాటుగా ఇప్పటివరకు మన చరిత్రలోకి వెళ్ళినట్టయితే 13 సినిమాలు వచ్చాయండి ఈ రామాయణం కథ ఆధారంగా. ఇందులో మొట్టమొదటిగా మనకి వచ్చిన రామాయణం ఏదైనా ఉందంటే అది ఫస్ట్ 1958 సంవత్సరంలో వచ్చింది మొట్టమొదటిగా రామాయణం, సంపూర్ణ రామాయణం పేరుతో. తర్వాత 1961 సంవత్సరంలో సీతారాం కళ్యాణం అని లవకుశ సినిమా 1963లో వచ్చింది. తర్వాత పాదుకా పట్టాభిషేకం అని చెప్పేసి 1966 సంవత్సరంలో వచ్చింది. అలాగే కాంతారావు గారు, అంజలిదేవి గారు ఇద్దరు కూడా సీతారాములుగా 1968 సంవత్సరంలో వీరాంజనేయ సినిమాగా కమలాకర కామేశ్వరరావు గారు తీశారు. తర్వాత మళ్ళా బాపు గారు 1972 సంపూర్ణ రామాయణం పేరుతో మరొకసారి మళ్ళీ సినిమా తీయడం జరిగింది. అలాగే శ్రీ రామాంజనేయ యుద్ధం అని చెప్పేసి 1975 సంవత్సరంలో తీయడం జరిగింది. తర్వాత మొట్టమొదటిసారిగా రాముడి పాత్రలో రాముడిగా కొత్తగా వచ్చిన కుర్రాడు అప్పట్లో యువకుడిని పెట్టి రాముడిగా తీశారు రవికుమార్ గారు. 1976లో రవికుమార్ గారు రాముడిగా, జయప్రద గారేమో సీతాదేవిగా, సీతా కళ్యాణం అని చెప్పేసి 1976లో తీయడం జరిగింది. తర్వాత మరలా రవికుమార్ గారు, జయప్రద గారు ఇద్దరు కాంబినేషన్లో సీతారామ వనవాసం అని చెప్పేసి 1977 సంవత్సరంలో తీయడం జరిగింది. ఇక వెంటనే మన ఎన్టీఆర్ గారు 1978 సంవత్సరంలో శ్రీరామ పట్టాభిషేకం సినిమా ద్వారా రాముడిగా రావణుడిగా నటించడం జరిగింది. ఇక వెంటనే గుణశేఖర్ గారు 1997 సంవత్సరంలో బాలరామాయణం సినిమాని జూనియర్ ఎన్టీఆర్ గారితో తెరకెక్కించడం జరిగింది. ఇక బాపు గారి దర్శకత్వంలో 2011 సంవత్సరంలో శ్రీరామరాజ్యం సినిమాను, అదేవిధంగా ఓం రౌత్ గారి దర్శకత్వంలో ఆదిపురుషుగా నేడు ప్రభాస్ మీ అందరి ముందు, ఈ యొక్క ఆదిపురుషుగా మీ అందరి ముందు ఈరోజు రావడం జరిగింది. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ప్రభాస్ గారు చాలా అద్భుతంగా ఎక్సలెంట్గా రాముడిగా బాగా నటించడం జరిగింది. అయితే ఈ విషయంలో కొంచెం ఓం రౌత్ గారు కొంచెం రాముడిగా, అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టోరీ జరుగుతున్న టైంలో రాముడిగా చూపించిన తీరు అంతా కూడా బాగానే ఉంది, బట్ ఫ్లాష్బ్యాక్లో రాముడిని కొంచెం ఏదో అంత క్లియర్గా అంత క్లారిటీగా అనిపించలేదు. రాముడిని చూపించిన తీరు అయితే అంత కరెక్ట్గా లేదు, బట్ ఇది ఒక విజువల్ ట్రీట్గా చెప్పొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీతో, మోడర్న్ హంగులతో రామాయణాన్ని ఇప్పుడు ఉన్న పిల్లలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా స్టోరీ నరేట్ చేయడం అనేది జరిగింది. అయితే చాలా విజువల్ అంటారుగా మాత్రం మనం చెప్పొచ్చు, కాకపోతే దీనిలో మైనస్లు అంటూ ప్రతి సినిమాకి ప్రతి దానిలో కూడా మైనస్లు ఉంటూ ఉంటాయి, కాకపోతే ఈ సినిమా మాత్రం 100% విజువల్ ట్రీట్గా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమాలో అన్నిటికంటే ప్లస్ పాయింట్ ఆంజనేయుడు క్యారెక్టర్ అయితే మనం ఎక్సలెంట్గా ఉందండి. మైనస్ ఏదైనా ఉందంటే మాత్రం ఖచ్చితంగా రాముని పాత్ర మాత్రం అంత బాగా తీర్చిదిద్దలేదు అని అనిపిస్తున్నట్టుగా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఈ సినిమాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి 100% చూడాల్సిందే, ఎందుకంటే మనం రామాయణాన్ని పూర్తిగా ఎన్టీ రామారావు గారిని దృష్టిలో పెట్టుకొని మనం సినిమా చూస్తూ ఉంటున్నాం. బట్ రామాయణ కాలంలో నిజంగా ఇప్పుడు అప్పుడు ఆ సినిమాలో చూపించినట్టు ఆభరణాలు ఇవే ఉండవు, జస్ట్ చాలా నేచురల్గా సినిమాని మాత్రం ఖచ్చితంగా ఓం రౌత్ గారు మాత్రం చూపించడంలో 100% సక్సెస్ అయ్యారు. అయితే మనకి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ మాత్రం ఇప్పుడు మన టాలీవుడ్లో, అంటే మన ఈ భారతీయ సినిమాల్లో మోషన్ క్యాప్చర్ ఫిల్మ్ అనేది రావడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం మోషన్ క్యాప్చర్ ఫిల్మ్ అనగానే ఒక అవతార్ లాంటి సినిమాని మనం దృష్టిలో పెట్టుకుంటాం, కానీ ఖచ్చితంగా చెప్పాలంటే 100% కూడా ఇప్పుడు ఈ మూవీలో వచ్చేసరికి ఖచ్చితంగా ఈ మోషన్ మాత్రం బాగా ఈ టెక్నాలజీతో చాలా చాలా చక్కగా 100% సక్సెస్ అయ్యాడని మనం పూర్తిగా చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని దిక్కులు ఏంటంటే అంటే లంకలో యుద్ధం సంబంధించిన సీన్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి, కాకపోతే ఈ లంకలో అశోకవనంని తీర్చిన అశోకవనం అనేసరికి ఏంటంటే ఒక అందమైన ప్రదేశం కాకుండా అది ఏంటంటే బ్లాక్, అంటే లంకా నగరం అంతా కూడా ఒక బ్లాక్ బ్యాక్డ్రాప్లో చూపించడం జరిగింది. అయితే దీని ప్రేక్షకులు ఏ వరకు స్వీకరిస్తారో మనం చెప్పలేం, కాకపోతే 100% ఈ సినిమాను ప్రతి ఒక్కరు కూడా 100% ఒక్కసారైనా సరే ఖచ్చితంగా చూడాలి.